ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్ పెద్దలకు ముందుగా నమస్కారాలు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నాటికి రమణాయుడు గారు రమణాయుడు గారు ఇప్పుడు నేను కృష్ణాంజనేయులు గారు చెప్పింది ఏంటంటే ఆయన అనలిస్ట్ గా మాట్లాడమంటున్నా నేను. ఆయన అనలిస్ట్ కాకుండా ఒక పార్టీ కొమ్ము కాసినట్టు మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. అది ఇప్పుడు 27 లక్షలు పెట్టి బాత్రూంలో టబ్బులు పెట్టారు. ఈ పిచ్చి మాటలు ఎందుకండి? ఆయనకి ఏమైనా తెలుసా? ఈయన ఏమైనా బిల్లులు ఉంటే చూపిమ్మనండి, లేకపోతే ఈయన ఏమైనా వెళ్ళి చూసాడేమో అడగండి. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే అనలిస్టులు తెలుగుదేశం పార్టీనో జనసేనో ఏదో ఒక పార్టీ ముసుగులు ఇక్కడికి వచ్చేసి ఏదో మేము పెద్ద మనుషుల్లాగా అని చెప్పి మాట్లాడుతుంటే అనలిస్టులకి గౌరవం ఉండేది ఒకప్పుడు. ఈరోజు గౌరవం లేదు. ఏదో ఒక పార్టీ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం అనేటువంటి సరైన పద్ధతి కాదు. అది తెలిసి తెలియని మాటలు మాట్లాడటం అనేటువంటిది ఇంకంతకన్నా మంచిది. రాజశేఖర్ గారు ఒక విషయం రాజశేఖర్ గారు కృష్ణాంజలి గారు మాట్లాడతా, చంద్రబాబు గారు 2014-15 తాత్కాలిక భవనాలు తాత్కాలిక రాజధాని అనే పదం వాడటం వల్ల ఈరోజు రాజధానికి అంత ముప్పు వాటిల్ని అన్నప్పుడు దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఏమి కొట్టిపారేయలేదు. ఇప్పుడు ఒకటండి, కొన్ని వాస్తవాలు తెలుసుంటే తెలిసినట్టుగా వాస్తవాలు మాట్లాడాలి. తెలియనప్పుడు కనీసం తెలుసుకునే ప్రయత్నం అన్నా చేయాలా, లేదా ఒకవేళ తెలుసుకుంటే దాని మీద ఆధారాలు సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించాలా? ఊరిక గుడ్డ కాల్చేసి మొహాన్ పడేసేసేసి చేయటం అనేటువంటి మంచిది అనలిస్టులకు మంచిది కాదు. పార్టీలు అంటే మేము 1.25 లక్షలు మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, అది దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. అనలిస్టులు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఆ గౌరవం అనేటువంటిది కృష్ణాంజనేయులు గారు పోగొట్టుకున్నారు, అది అలా ఉంచండి. రాజధానికి సంబంధించి మరి ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో 96,000 కోట్ల రూపాయలు అప్పుతో విడిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి దాదాపు 2,65,000 కోట్ల పైబడి అప్పులు అయిపోయడం జరిగింది. మళ్ళా మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అప్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ అప్పులకు తోడు ఇప్పుడు వడ్డీ ఈ సంవత్సరానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వానికి ఈరోజు. సో ఇలాంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆపకుండా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇచ్చిన హామీలు తూచి తప్పకుండా నెరవేర్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాదాపుగా నెరవేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం గురించి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 110,000 కోట్ల రూపాయలు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే ఖర్చు అవుతుంది అని కేంద్రానికి ఒక నివేదిక పంపించడం జరిగింది ఆయన. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 110,000 అయితే మరి అసలు శాశ్వత భవనాలు ఇవన్నీ కట్టి పూర్తి రాజధాని నిర్మించాలంటే దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు అవుతుందో ఇంకా పైన వచ్చి ఈరోజు ఎస్టిమేట్ చేస్తే. కాబట్టి అవన్నీ జరిగే పనులు కాదు అది. అయితే దానికి అది అలా ఉంచితే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, రాజధాని నిర్మాణం గతంలో రాజధాని హైదరాబాద్ అని చెప్పి అందరూ హైదరాబాద్నే డెవలప్ చేసిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే వెనకాల చూస్తే ఎక్కడ ఏమి లేకుండా ఉన్న పరిస్థితులు మనం ఇప్పుడు ఈరోజు అమరావతిలో చూస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఇప్పుడు అమరావతికి సంబంధించి కూడా మరి 1,000 ఎకరాలు భూములు తీసుకున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మరి పొలాలు అయితేమి రైతులు 3 పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంచి ఆ పొలాలు తీసుకొని మరి ఈరోజు బీడు భూములుగా మారిపోయినటువంటి చరిత్ర ఉంది. దానికి కారణం గత ప్రభుత్వం. దానికి కారణం ఎందుకంటే 3 పంటలు పండేటువంటి పొలాలు ఎందుకు తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో? అంగీకరించారు అన్నారు. కానీ ఆయన ఏం అంగీకరించారు? ప్రభుత్వ భూమి అయి ఉంటే బాగుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. మరి ఈరోజు ఇంత ఖర్చు పెట్టేసి తీసుకొని ఒక నిర్ణయాన్ని మీరు ఆల్రెడీ ప్రకటన చేసి అసెంబ్లీలో పెట్టిన తర్వాత నేను ప్రాంతీయ విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు అనే పాయింట్ మాత్రం ఆయన ఆ రోజు మాట్లాడటం జరిగింది. కానీ ఈ విధానాన్ని మాత్రం తప్పు పట్టడం జరిగింది, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. ఆ పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 3 రాజధానులు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే డెవలప్ చేసిన తర్వాత ఆయన బయటకు వస్తే ఏ విధంగా ఇబ్బంది జరిగిందో అలాంటి పరిస్థితులు మరొకసారి జరగకూడదనే ఉద్దేశంతో 3 రాజధానులు నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచన చేయడం జరిగింది. రైట్, ఒక నిమిషం రాజశేఖర్ గారు, అలాంటప్పుడు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? అమరావతిలో ఒక్క ఇటుకన్నా వేశారనేది ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న.
అమరావతిలో అసలు ఇటుక ఎందుకు వేస్తారండి? అమరావతిలో నిర్మాణం చేస్తామని ఎవరు చెప్పారు మీకు? మరి మూడు రాజధానుల అభివృద్ధి అన్నారు కదా, అమరావతి ఉండదా? మూడు రాజధానులు అభివృద్ధి అంటే అదే అసెంబ్లీ, అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అక్కడ. ఇప్పుడు వైజాగ్ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి న్యాయ రాజధానిగా కర్నూలు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇది వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు పెట్టే కన్నా కేవలం ఒక 10,000 కోట్లతో ఆల్రెడీ డెవలప్ అయినటువంటి మూడు ప్రాంతాలతో ప్రాంతాలను కూడా మరింత డెవలప్ చేయడానికి, అక్కడ రాజధానులు పెట్టడానికి కేవలం 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల లోపల మాత్రమే ఖర్చు అవుతుంది. అంతకు మించేటువంటి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆల్రెడీ మీకు తెలుసు విశాఖపట్నంలో మరి మన కొత్తగా అంటే మనం పెద్దగా ఇప్పుడు మనం ఇమీడియట్ గా మనం అన్ని పెట్టాల్సిన అవసరం ఆల్రెడీ కొంత భాగం ఆడు ఉంది కాబట్టి ఇంకోటి డెవలప్ చేస్తే అది దాదాపు హైదరాబాద్కో బెంగళూరుకో లేదా బాంబేకో ధీటుగా తయారవుతుంది. అంటే ఇప్పుడు దాదాపు 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అక్కడ, అది 8 యూనివర్సిటీలు ఉన్నాయి, 4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 12 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ప్రతి ఇన్ఫోసిస్ కంపెనీ వస్తా ఉన్నాయి, టీసీఎస్ వస్తుంది, విప్రో వస్తా ఉంది, ఈ విధంగా అదాని డాటా సెంటర్ వస్తుంది. అంటే ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించడానికి ఒక్క ఫోన్ కాల్తో మేము ఏమైతే కావాలో, ఎవరైతే అక్కడ వ్యాపారాలు పెట్టదలుచుకున్నారో, ఎవరైతే కంపెనీలు పెట్టదలుచుకున్నారో వారికి పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా పూర్తిగా వెనకబడిపోయి పడిందని, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి కూడా దాని మీద మరి అడగటం జరుగుతూ ఉంది, ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు, మా ప్రాంతం మా జిల్లాలన్నీ కూడా ఒకవేళ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే అభివృద్ధి చెందుతుంది, మనకేంటి బాధ? కేవలం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలా? అమరావతిలో మరి చంద్రబాబు నాయుడు గారు కొన్నా లేదా నారాయణ గారు కొన్నా లేకపోతే మరో లింగంనేని రమేష్ గారు కొన్నా భూములు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కొన్నాయో లేదా మరొకరు కొన్న భూములు, ఈ హెరిటేజ్ భూములు ఇవన్నీ డెవలప్ అవ్వాలా? కోట్ల కోట్లు వీళ్ళు గడించాలా? అక్కడ అమరావతి పెట్టి లేదా రాజధాని అక్కడ పెట్టి మరి వీళ్ళన్నీ వీళ్ళ భూములు రేట్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ కూడా మరి మార్పులు చేర్పులు చేసి మరి నిర్మాణాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తారు. వైజాగ్ లో వైసీపీ నాయకులు కొన్న భూములు రేట్లు పెరగాలనా? వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు. ఏమండి, వైజాగ్ లో వైసీపీ నేతలు కొన్న భూముల రేట్లు పెరగడం కోసం వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు? సరే, వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఆరోపణలు ప్రధానం కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, డాక్ యార్డులు ఉన్నాయి, సీ పోర్ట్లు ఇప్పుడు అక్కడ ఉండవలసినవన్నీ ఉన్నాయి. దాన్ని మనం డెవలప్ చేసుకుంటే కొద్దిగా ఆర్థిక రాజధానిగా మరి ముందు ముందు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి కూడా అక్కడ వసతులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మరి అక్కడ బిజినెస్ సెంటర్ వైజాగ్ లోనే ఉంది, ఇప్పటి వరకు కూడా ఉన్నది. ఇంకొద్దిగా దాన్ని డెవలప్ చేసుకుంటే రాష్ట్రానికి కూడా ఆర్థికంగా కూడా మనం ఆదుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ భూములు రేట్లు పెంచాలని లేదా దాన్ని ఏదో అభివృద్ధి చేయాలని ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? కొన్ని కేంద్రం ఇస్తుందేమో అడగమానండి, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హెరిటేజ్ కంపెనీ నుంచి తీసుకొచ్చి పెడతారా? ఎవరు పెట్టరు, మేము పెట్టము, మీరు పెట్టరు, ఆదాయం నుంచి చేసుకోవాల్సిందే, లేదా కేంద్రం అంత ఇంత సహాయం చేస్తే దాని నుంచి చేసుకోవాల్సిందే. కానీ ఆ పరిస్థితులకు కూడా మించిపోయినాయి. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే కావాలన్నప్పుడు కేవలం మరి వాళ్ళు మొన్న వీళ్ళు ఇచ్చింది అంటే వీళ్ళు ఇచ్చిన 1,500 కోట్లు మాత్రం కేంద్రం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో ఎన్ని ఎకరాల భూములు కొన్నారంటారు? పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు భూముల రేట్లు పెంచుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారు భూముల రేట్లు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో ఎన్ని ఎకరాల భూములు కొన్నారు అంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి సంబంధించి అలైన్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు 2.5 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు హెరిటేజ్ దానికి సంబంధించిన వాళ్ళు 15 ఎకరాలు వాళ్ళ హెరిటేజ్ దానికి సంబంధించి ఉన్నాయి. ఇంకా లింగంనేని గారు లేదా నారాయణ గారు వాళ్ళు 100 ఎకరాలు ఉన్నాయి. అంటే 2.5 ఎకరాల భూమి ఇప్పుడు వాటిని గురించి వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అందరు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే
మరి ఈ నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కోర్టు విషయాలు కానీ ఇంకో విషయం కానీ ఏదైనా కూడా వాటన్నిటి నిబంధనలకు లోబడే ఖచ్చితంగా అనుగుణంగా